సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది ఆ వీడియోలో నడి రోడ్డుపై కూర్చొని ఓ మహిళ చేసిన వికృత చేష్టలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి వచ్చేపోయే వచ్చే పోయే వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డుపై ఒక మహిళ విచిత్ర పూజలు చేస్తూ వింతగా ప్రవర్తించింది సదరు మహిళ చేస్తున్న చర్యలను చూసిన అక్కడి ప్రజలు తమ వాహనాలను ఎక్కడికక్కడ ఆపేసి నిలబడిపోయారు ఈ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది మార్గం మధ్యలో ఆమె ఇదంతా ఎందుకు చేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్ లో చోటు చేసుకుంది నడి రోడ్డు మధ్యలో ట్రాఫిక్ ను ఆపేసిన మహిళ క్షుద్ర పూజలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది ఈ విషయంపై ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు వైరల్ వీడియోలో మహిళ రోడ్డు మధ్యలో వాటర్ బాటిల్ ఆయిల్ బ్యాగ్ తీసుకుని కూర్చుంది ఆ తరువాత అక్కడ మంటలు కూడా కనిపిస్తున్నాయి మొదట్లో కొంతమంది ఆ మహిళను దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇంతలో ఆమె లేచి నిలబడి వింతగా వాహనదారులను చూడటం మొదలుపెట్టింది దాంతో భయపడిపోయిన వారంతా ఎక్కడికక్కడ ఆగిపోయారు అంతలోనే ఆమె ఆ మంట చుట్టూ ఎగురుతూ దూక్ ఏదో వికృతంగా ప్రవర్తించింది ఆ తరువాత మంటల ముందు కూర్చొని తన జుట్టును విరబోసుకుని మరింత విచిత్రంగా ప్రవర్తించింది ఇది చూసి చాలా మంది తొలుత భయపడినా ఆ తర్వాత ఒక్కొక్కరుగా అక్కడి నుంచి బయలుదేరడం ప్రారంభించారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నడి రోడ్డుపై విచిత్ర పూజలు చేసిన సదరు మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని ఆ తరువాత తెలిసింది అందువల్లే ఆమె నడి రోడ్డుపై కూర్చుని ఇలా పూజలు చేస్తూ ఉండగా అందరూ ఆమె మంత్రాలు చేస్తుందని భయపడ్డారు ఆమె వింత ప్రవర్తన చూసిన కొందరు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు దాంతో ఆమె వింతగా మాట్లాడటం మొదలుపెట్టింది ఏది స్పష్టంగా లేదు వీడియో వైరల్గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు ఆమెను వెతకడానికి ఆమె ఇంటికి చేరుకున్నారు పోలీసుల విచారణలో ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని భర్త చెప్పాడు కొన్నిసార్లు ఆమె ఇలాంటి వింత పనులు చేస్తుందని చెప్పారు